నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాయలసీమలో కూటమిదే విజయమన్న చంద్రబాబు రాజంపేటలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామని ధీమా. పెద్దిరెడ్డి మిథిన్ రెడ్డి అరాచకాలు మితిమీరాయన్న పవన్ పెత్తనం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉందని ఆగ్రహం. ప్రత్యర్థుల కుట్రలో తన చెల్లెలు పావులుగా మారారన్న జగన్ అవినాష్ తప్పు చేయలేదని నమ్మినందునే టికెట్ ఇచ్చారని వెల్లడి. జగన్ కోసం వివేక ఎన్నో త్యాగాలు చేశారన్న సునీత అయినా చంపేంత ద్వేషం ఎందుకొచ్చిందని నిలదీత. ఐదేళ్లుగా సాగునీటి రంగం పడకేసిందన్న షర్మిల అంబటి మాఫియాలకు డాన్గా మారారని ధ్వజం. జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిందన్న పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణ. రాష్ట్రంలో చివరి రోజు జోర్గా నామినేషన్లు. లోక్సభకు 911, అసెంబ్లీకి 5,230 మంది దాఖలు. ప్రధాని మోదీ రాహుల్ వ్యాఖ్యలపై వివరణ కోరిన ఈసీ కోడ్ ఉల్లంఘనపై భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు.